యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బ్యాంకులు, కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. అనంతరం ధర్నా నిర్వహించిన అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. నేడు ఆర్టీసీ కార్మికుల కోసం సమ్మె చేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు అఖిలపక్షం మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే ఖండించాలి. అక్రమ అరెస్టులను ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో ఆర్టీసీ పోస్టులను కానీ ఉన్న పోస్టులను